అతి దారుణమైన పరాజయం ఎదురైంది. చావో రేవో అన్నట్టుగా పోరాడినప్పటికీ కూడా కుప్పం మున్సిపాలిటీ ప్రజలు చంద్రబాబు నాయన్ను చేతకరించుకున్నారు. కొడుకు స్వయంగా అక్కడ తిష్టవేసిన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ తో పోటిపడి ఓట్లకు డబ్బు పంచినా ఏమీ ఫలితం దక్కలేదు. పరాజయమే వరించింది. అది కూడా అత్యంత అవమానకరమైన రీతిలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. కుప్పం నియోజకవర్గాన్ని తానే ఉంచుకొని వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల నాటికి ఇక్కడి నుంచే పోటీ చేయాలంటే చంద్రబాబులో వణుకు మొదలైంది. అదే సమయంలో కుప్పంను వీడి మరొక చోటుకు వెళ్ళాలంటే అంతకు మించిన భయం వెన్నాడుతోంది. అలాంటి నిర్ణయం యావత్ పార్టీని సర్వనాశనం చేసేస్తుందనేది ఆయన భయం. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార పర్వం నడుస్తున్న సమయంలో కుప్పం వచ్చినప్పుడు స్థానిక నాయకులతో కాస్త ఆగ్రహంగానే స్పందించినట్లు ఒక పుకారు వచ్చింది. నిజానికి ఆయన కుప్పం వచ్చిన సమయానికే మున్సిపాలిటీని కోల్పోబోతున్నామనే సంగతి ఆయనకు అర్థమైంది. ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందో 40 ఏళ్ల అనుభవజ్ఞుడు ఆనాడే పసిగట్టారు. అయితే కార్యకర్తలతో మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గానికి తాను ఎంతో చేశానని, అయినప్పటికీ ఇవాళ ఇలాంటి ఓటమి అంచున నిలబెట్టారని, ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైతే గనుక తాను నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేయను అని ఆయన కినుకుతో అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అది నిజమో కాదో తెలియదు. ఒకవేళ అలాంటి మాట అని ఉన్నా కూడా ఆ మాట నిలబెట్టుకునేంత ధైర్యం కూడా ఇప్పుడు చంద్రబాబుకు లేదు. ఇంత అభివృద్ధి చేసినా మీరు పట్టించుకోలేదు, మీ ఊరు వదిలి వెళ్ళిపోతాను అనేది చంద్రబాబు బెదిరింపుగా ప్రచారం జరిగింది. కానీ నిజానికి మీరు చేసిన అభివృద్ధి చాలు, ఇక వెళ్ళిపోండి అనేంత స్థాయిలో కుప్పం ప్రజలు విస్పష్టమైన తీర్పునిచ్చారు. అందుకే చంద్రబాబుకు ముందు నుయ్యి వెనుక గొయ్యి లాంటి పరిస్థితి ఏర్పడింది. మున్సిపాలిటీలో ఇంత దారుణమైన ఓటమి ఎదురయ్యాక వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయాలంటే చంద్రబాబుకు సహజంగానే భయం ఏర్పడుతుంది. తెలుగుదేశం మొత్తం ఆ భయంలోనే ఉంది. అయితే అలాగని కుప్పం నుంచి ఆయన పక్కకు వెళ్లలేరు, కుప్పంలో మరొకరిని పోటీకి పెట్టలేరు. 7 సార్లు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు ఇక్కడిదాకా చీత్కరించుకున్న తరువాత ఆయన స్థానంలో మరొకరు పోటీ చేస్తే మరింత గట్టిగా బుద్ధి చెబుతారు. ఇక్కడ పోటీ చేయాలంటే ఓటమి భయం, పలాయనం చిత్తగించాలంటే ఇంతకంటే పెద్ద భయం వెన్నాడుతున్నాయి. కుప్పం బరిలో లేకుండా పరువు కాపాడుకోవడానికి చంద్రబాబుకు 2 మార్గాలున్నాయి. మరో నియోజకవర్గానికి వెళ్లిపోవడం, 2, ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తానని బుకాయించడం. ఏది చేసినా సరే కుప్పంలో పరాజయానికి భయపడుతున్నట్లే ప్రజలు అర్థం చేసుకుంటారు. కుప్పంలో పోటీ చేయకపోతే గనుక అక్కడ పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకే లేదంటే ఆ కబురు రాష్ట్రమంతా పార్టీ మీద ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఆ రకంగా చంద్రబాబు నాయుడు బాగా ఇరుకున పడ్డట్టుగా కనిపిస్తోంది.